బాధ్యతలు ఇచ్చారు కదా. సపోజ్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ సెంట్రల్లో వచ్చి ఉంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ప్రజలు చేసి ఉంటే, లేకపోతే తెలంగాణ నుంచి 14 సీట్లు ప్రజలందరూ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిన అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యేవాళ్ళేమో. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ ఈసారి తెలంగాణ ప్రజలతో సహా దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి ఉంటే 2012-13 సంవత్సరంలో సోనియా గాంధీ రాహుల్ మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఐటీఆర్ అనుమతులు ఇచ్చారో హైదరాబాద్కి, మేము పోయి రాహుల్ గాంధీ గారి దగ్గర కూర్చొని గతంలో మనవి సోనియమ్మ ఇచ్చింది, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ఐటీఆర్ బీజేపీ ప్రభుత్వము క్యాన్సిల్ చేసిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళం. మాకు అవకాశం లేకుండా పోయింది. నెక్స్ట్ మళ్ళీ మాకు నమ్మకం మళ్ళీ తప్పకుండా రానున్న ఎన్నికల్లో మళ్ళీ మాకున్న 16 సీట్లలో మళ్ళీ 14 సీట్లు తెలంగాణలో ఇస్తారని ఆశపడుతున్నాం ఎంపీలను. కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అవుతారు. ఆ నమ్మకం వచ్చింది మాకు, ప్రజలు ఆ రకంగా మాకు విశ్వాసాన్ని కలిగించారు. కానీ అప్పటిదాకా మా బాధ్యత ఏంది, ఈ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అపోజిషన్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా మేము ఇక్కడున్న కేంద్ర మంత్రులను అడిగి మీ ద్వారా అయినా అయిపోతే మీ క్రెడిట్ మీకే వస్తుంది కదా. హైదరాబాద్గా ఐటీఐ మీరు తీసుకొచ్చిరనుకోండి, మీకే మంచి పేరు వస్తుంది కదా. ఈ ఆలోచన మీరు ఎందుకు చెయ్యరు? మిమ్మల్ని పొలిటికల్ విమర్శ చేస్తలేం. ఇది అక్కడ మిస్ అయింది కాబట్టి, మీ గవర్నమెంట్లో మిస్ అయింది కాబట్టి తీసుకురండి ఈ అడ్వాంటేజ్ మీరు తీసుకోండి, తప్పేం లేదు కదా. కాబట్టి దీని విషయంలో నేను పార్లమెంట్ అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కలిసి రాతపూర్వకంగా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి గతంలో ఈ రకంగా జరిగింది, మిస్ అయిపోయింది మీ గవర్నమెంట్లో, ఇకనైనా మీరు తీసుకురావాలి అని నేను వారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత తప్పకుండా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని రిప్రజెంటేషన్ ఇస్తా, ఐటీఐ గారిని మళ్ళీ క్యాన్సిల్ అయ్యిందని మీరు తీసుకురండి అని రిప్రజెంటేషన్ ఇస్తా. ఇది ఒక విషయం. ఇది 2012 సెప్టెంబర్ 8వ తేదీన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐటీఆర్కి అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 20, 2013 అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది. ఒకటి. రెండవది, 50,000 ఎకరాలలో హైదరాబాద్లో ఐటీఐఆర్లో భాగం అంటే అందులో ఐటీ ప్లస్ ఐటీఈఎస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ ఎట్లా. దాదాపు ఈ ఐటీ ఐటీఈఎస్ ఈ 50,000 ఎకరాలలో ఈ ఐటీఆర్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రభుత్వానికి కూడా 3 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వస్తాయి. అట్లనే దాదాపు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఈ యొక్క వ్యవస్థ ద్వారా దాదాపు 60 లక్షల ఉద్యోగాలకు వచ్చేవి అనేది అంచనా. అంటే ప్రాసెస్లో ఈ వ్యవస్థ ద్వారా స్టెప్ బై స్టెప్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఓకే. కానీ మోడీ గారి ప్రభుత్వము ఏప్రిల్ 2016లో ఈ పథకాన్ని పక్కన పెట్టింది. 2016 అట్లాగే ఈ పథకాలు
అమలు జరిగితే ఎస్సీజెడ్లు ఈ ఎస్సీజెడ్లు అనేది గతంలో జైపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది ఒక ప్రక్రియ కానీ అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తుంది, అందులో చాలా మిస్ అయిపోయినాం మనం. ఒకటి ఈ ఎస్సీజెడ్ల ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్స్, వేర్హౌజ్ జోన్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ మొత్తం హైదరాబాద్లో విస్తరించేవి. ఇది గమనించాలి యువతి యువకులు, తెలంగాణ ప్రజలు గమనించండి. అట్లాగే హైదరాబాద్లో 3 కారిడర్లు కూడా, మాదాపూర్, గచ్చిబౌలి, ఉప్పల్, మామిడిపల్లి, రావిర్యాల, ఆదిపట్ల, మహేశ్వరం మరియు పోచారం ప్రాంతాలలో అనేక రకాల యూనిట్లు వచ్చేవి. ఇది కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇంత గొప్ప ప్రాజెక్టుని ఎన్డీఏ ప్రభుత్వము నిలిపివేయడము బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న 8 బీజేపీ ఎంపీలు, అందులో 2 సెంట్రల్ మినిస్టర్స్, 1 రాజ్యసభ ఎంపీ గారు లక్ష్మణ్ గారు, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మళ్ళీ ఈ ఐటీఐఆర్ని మీరు హైదరాబాద్కు తీసుకురావాలని 2వసారి మళ్ళీ ఒకసారి నేను బీజేపీ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న సెంట్రల్ మినిస్టర్స్ని, వీళ్ళ ద్వారా మోడీ గారిని, ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. ఇందులో మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కూడా రాజకీయ విమర్శ లేదు. ఇది తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో ఐటీఆర్ తీసుకొచ్చి ఆనాటి యూపీఏ చేసిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి ప్రయత్నాన్ని నిలిపివేసిన ఐటీఆర్ని మళ్ళీ ఆపిన మోడీ గారి ప్రభుత్వమే తీసుకురావాలనేదే నేను మళ్ళీ 2వసారి ప్రెస్ మీట్ ద్వారా నేను తెలంగాణ సమాజానికి తెలిసే ఒక ప్రయత్నంలో భాగమే ఈ యొక్క మళ్ళీ 2వసారి ప్రెస్ మీటు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను 5 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ ద్వారా నేను ఇక్కడున్న 2 సెంట్రల్ మినిస్టర్లకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటా. మళ్ళీ చెప్తున్నా, నేను మిమ్మల్ని